హాయ్ అండి వెల్కమ్ టు పవిత్రాస్ కక్ బుక్ ఈరోజు నేను మీకు ఒక స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి అదే దహీ బూందీ అండి ఈ దహీ బూందీ కర్ణాటక స్పెషల్ స్నాక్ రెసిపీ అండి ఇది చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లో సింపుల్గా తయారు అండి పిల్లలు అయితే మరీ మరీ ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఈ చాట్ కోసం గ్రీన్ చట్నీ స్వీట్ చట్నీ తయారు చేసుకోవాలండి ఇప్పుడు గ్రీన్ చట్నీ కోసం ఒక మిక్సీ జార్లో ఒక కప్పు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ ఫోర్త్ కప్పు పుదీనాని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా రోస్టెడ్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర జీలకర్ర పొడి లేకపోతే నార్మల్ జీలకర్రని కూడా యాడ్ చేసేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు రుచికి సరిపడా కారం గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలండి తర్వాత మీరు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర నిమ్మ నిమ్మరసం కనుక లేకపోతే చింతపండునైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ యూస్ చేయకండి కాస్త తిక్కుగా ఉంటేనే మనకి గ్రీన్ చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది కాబట్టి కాస్త తిక్కుగా ఇలా బ్లెండ్ చేసుకొని పెట్టుకోవాలి అంతే అండి మనకి గ్రీన్ చట్నీ తయారైపోయింది ఇది వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి ఇది మనం రెఫ్రిజిరేట్ చేసుకొని పెట్టుకుంటే పదహైదు రోజుల పాటు కూడా ఫ్రెష్గా ఉంటుంది మనం ఇంట్లో ఎలాంటి చాట్స్ తయారు చేసినా కూడా ఈ గ్రీన్ చట్నీని యూస్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా గ్రీన్ చట్నీని తయారు చేసుకున్నాం కదండీ ఇప్పుడు స్వీట్ చట్నీ టామరీన్ చట్నీని తయారు చేసేసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్లో చిన్న లెమన్ సైజ్ అంత టామరీన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఎంత చింతపండు అయితే తీసుకున్నామో దానికి డబల్ ద క్వాంటిటీ బెల్లంని యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇందులోకి నానబెట్టుకున్న ఎండు ఖర్జూరాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా రోస్టెడ్ జీలకర్ర పొడి లేకపోతే రోస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి వాటర్ అనేది తక్కువగా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి మనం ఈ టామరిన్ చట్నీ స్వీట్ చట్నీని ఇలానే స్టోర్ చేసేసుకోవచ్చు ఇలానే స్టోర్ చేసుకుంటే ఒక వారం పాటు నిలవ ఉంటుందండి లేకపోతే బాగా ఫ్రై చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఆరు నెలల పాటు నిలవు ఉంటుంది నేను ఇలా ఫ్రెష్గానే తీసి పెట్టుకునేస్తున్నానండి ఏమీ ఫ్రై చేసుకోవట్లేదు ఇది రెఫ్రిజిరేట్ చేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి ఇది కూడా అన్ని చాట్స్లోకి కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు దహీ బూందీ మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఈ దహీ బూందీ కోసం గట్టి పెరుగుని ఉండలు లేకుండా లమ్స్ అనేది లేకుండా చిలుక్కొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి తగినంత పెరుగుని యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా రోస్టెడ్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి కొద్దిగా గ్రీన్ చట్నీని యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా స్వీట్ చట్నీ అండి అదే టామరీన్ చట్నీని యాడ్ చేసుకోవాలి తర్వాత తర్వాత అందులోకి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ పౌడర్డ్ షుగర్ని యాడ్ చేసుకోవాలండి అంటే చక్కెరని మిక్సీకి ఇలా పౌడర్ లాగా మిక్సీకి పట్టుకొని యాడ్ చేసుకోవాలి ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ అంతా పౌడర్ షుగర్ని యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది తీయ తీయగా పుల్లగా కారంగా ఉంటేనే బాగుంటుందండి కాబట్టి తప్పకుండా పౌడర్ షుగర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు అందులోకి తగినంత కారా బూందీని యాడ్ చేసుకోవాలి ఇలా కారా యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ మీరు కావాలనుకుంటే కుకుంబర్ని కూడా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా చాట్ మసాలాని పైన స్ప్రింకిల్ చేసుకోవాలి చాట్ కదండి ఖచ్చితంగా చాట్ మసాలాని యూస్ చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా కారా బూందీతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవాలి ఈ దహిబూందీ ఫ్రెష్గా సర్వ్ చేసి పెట్టుకుంటే క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి స్నాక్ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు అయితే మరీ మరీ ఇష్టంగా తింటారు ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్బుక్